ब्रह्म गुरुवरा வேதிவைன பரப்ரம்ம குருவரா பரப்ரம்ம குருவரா ஓப்யோ நமஹ சத்குருஓப்யோ நமஹ சமதஹத்குரு ஸ்ரீ சாய்நாதாய நமஹ ஸ்ரீ தத்தாத்ரேயாய நமஹ தார்மிகுலர சுமதி சரித்திரலோ கொந்த பாகம் చెప్పుకొని ఆగి ఉన్నాం దత్తాత్రేయ స్వామి జననానికి పూర్వం అత్రి అనసూరయ యొక్క విశిష్టమైనటువంటి విశిష్టతను తెలుపుకోవడానికే సుమతి కథను చెప్పుకుంటూ ఉన్నాం. సుమతి తన భర్తను వేశ్యాగృహానికి తీసుకుని వెడుతూ మార్గములో అరణ్యములో మాండిక్య మహర్షి యొక్క శాపానికి గురైంది. భర్తను శపించాడు ఆ మాండిక్య మహర్షి. ఎవరు నన్ను బాధ పెట్టాడో వాడు రేపు సూర్యోదయం లోపల సూర్యోదయం అవుతూనే తల పగిలి చనిపోవుగాక. వెంటనే ఈ పతివ్రతామ తల్లి ఆ శాపానికి తిరుగుగా అట్లయితే సూర్యోదయమే కాకుండుగాక అని మనసులో సంకల్పించింది. ఎవరైతే భక్తి విశ్వాసాలతో శ్రద్ధతో మనోతపస్సు చేస్తారో తల్లిదండ్రులను గురువులను సేవించేటువంటి శిష్యులకు భర్తను సేవించేటువంటి భార్యలకు వారి లోపల ఆ ధార్మిక శక్తి ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణంగా నిండి ఉంటుందే. వారి వాక్కు బ్రహ్మవాక్ అవుతుంది. అలాగే సుమతి యొక్క వాక్కు బ్రహ్మవాక్ అయిందే సూర్యుడు రథం ఆగిపోయింది. అలా 10 దినాలు గడిచిపోయింది. ఆ శాపానంతరం సుమతి భర్తను తీసుకొని ఇంటికి వచ్చి ఇంటిలో భర్తను వండుకోబెట్టి ఆయన సేవించుకుంటూ ఉండిపోయింది. 10 దినాలు గడిచిపోయింది. లోకం అంధకారమైంది. సూర్యోదయమే లేదు. జగత్తంతా కలవరపడింది. విశ్వంలో అందరూ ఎందుకు ఇలా జరిగింది అని యోచించడం మొదలుపెట్టారు. అందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళారు. దేవతలను మహర్షులను అంచి వారు నాయనా ఇది ఒక పతివ్రతామతుడి యొక్క ఆదేశం. దీన్ని ఎదుర్కోవాలంటే పతివ్రతామ తల్లే కావాలి. కాబట్టి మీరందరూ జగన్మాత పతివ్రతామ తల్లి సతీ అనసూయ వద్దకు వెళ్ళండి అని ఆదేశించడం. నారదును వెంటబెట్టుకునే దేవతలు మహర్షులు అందరూ కూడా అనసూయ గృహానికి చేరుకున్నారు. అమ్మా అనసూయామాత రక్షమాం రక్షమాం రక్షమాం. అనసూయామాత అత్రిమహామునులు బయటకు వచ్చి వీరందరినీ చూచి ఆశ్చర్యపోయి నారద మహర్షికి వందనం చేసి, మహర్షి ఏమిటి ఎందుకు వచ్చారు ఇలా? అమ్మా నీకు తెలుసు కదా 10 రోజులుగా సూర్యోదయమే కాలేదు. ఇందుకు కారణం తెలియడం లేదు. ఈ లోకాలను ఉద్ధరించాల్సినటువంటి బాధ్యత నీదే తల్లి అని అందరూ కూడా ఆమెను శరణు వేడుకున్నారు. అనసూయామాత ఒక్క క్షణం పతిని ధ్యానించి కళ్ళు మూసుకొని ఈ విశేషమైనటువంటి రథం సూర్యరథం ఒక సూర్యరథం ఆగిపోవడం అంటే గ్రహాలే ఆగిపోవడం, గ్రహ సంచారమే లేదు, కాలమానమే ఆగిపోయింది, అలాంటి పనిని ఎవరు చేయగలుగుతారు అని ఆమె తన మనోసంకల్పంతో ఆ దివ్య దృష్టితో చూచిందే ఆమెకు దర్శనమైంది సుమతి. ఓహో ఇది సుమతి కార్యమా, సుమతి ఆదేశమా అని ఈ మహర్షులను దేవతలను అందరినీ వెంటబెట్టుకుని సుమతి గృహానికి వెళ్ళింది. ప్రతిష్టానపురం ఇవాళ ఈ నగరం ఔరంగాబాద్ జిల్లాలో పైఠాన్ అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెంది ఉంది. ఎందరో మహాత్మునకు జన్మస్థలం. ఎందరో మహానుభావుడు ఇక్కడ జన్మించారు. సంత ఏకనాథ మహారాజ్, సంత జ్ఞానేశ్వర మహారాజుకు శుద్ధిపత్రం ఇచ్చినటువంటి ప్రదేశం ఇదే. అలాంటి గోదావరి తీరం అద్భుతమైనటువంటి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి సుమతి ఇంటికి ఈ సుమతి అనసూయ దేవతలు మహర్షులు అందరూ వెళ్ళారు. వెళ్ళి అమ్మా సుమతి అని పిలిచింది అనసూయాదేవి. చీకటిలో భర్త సేవ చేస్తున్నటువంటి సుమతి ఆ శబ్దానికి ఉలిక్కిబడి లేచి చూస్తే అనసూయామాత, అమ్మా జగన్మాత అనసూయాదేవి నీ వచ్చావేమిటి అని వెళ్ళి పాదాభివందనం చేస్తుంది. అమ్మా ఏమిటి ఆజ్ఞాపిస్తే నేనే నీ దగ్గరికి వచ్చేదాన్ని కదా
ఇంత శ్రమపడి వచ్చావు ఎందుకు తల్లి అని ప్రశ్నించాడు. అనసూయ, సుమతి, నీ కారణంగా ఈ లోకాలన్నీ అంధకారం అయ్యాయి. లోకబాంధవుడు ఆగిపోయాడు, లోకరక్షకుడు ఆగిపోయాడు, జన జీవనం, సర్వజీవుల యొక్క జీవనం స్తంభించిపోతుంది తల్లి, విశ్వ ప్రళయమే వస్తుంది, దీన్ని ఆపు, సూర్యగమనాన్ని సాగని పోవాలి. సుమతి అంది, అమ్మా, నాకు లోకబాంధవుడి మీద, లోకాల మీద ఏమైనా కోపమా? మీకు తెలుసుగా మాండవ్య మహర్షి యొక్క శాప మూలకంగానే కదా నేను ఇలా ఆదేశించింది. అప్పుడు అనసూయామాత అంది, అమ్మా, నీకు కానీ నీ భర్తకు కానీ హాని కలిగితే, కీడు కలిగితే నేను ఈ మహర్షులు దేవతలు అందరూ చూస్తూ ఊరుకుంటామా? ఏమీ పర్వాలేదు, సూర్యగమనాన్ని సాగించు అందరూ. సుమతి నేరుగా భర్త దగ్గర వెళ్ళి భర్తను అనుమతి కోరింది. ఆయన కూడా అనసూయామాత యొక్క శక్తిని తెలిసినవాడై అప్పటికే శాప భయంతో తనకున్నటువంటి దుర్వ లక్షణాలను, దుర్మార్గ గుణాలంతా పోగొట్టుకున్నవాడై పరిశుద్ధుడై మరణయాతనలో తపనబడుతున్నటువంటి ఆ కౌశిక బ్రాహ్మణుడు ఆదేశం చేశాడు. సుమతి చేతులు జోడించి, లోకబాంధవ సూర్యనారాయణ, నా తప్పును క్షమించు తండ్రి, నన్ను క్షమించి నీ గమనాన్ని సాగించు అని ప్రార్థించింది. ఒకే వాక్కుతో ఆగిపోయినటువంటి సూర్యరథం తిరిగి ఆ తల్లి ఆదేశంతో ప్రారంభమైంది, వెలుగొచ్చింది. అక్కడ వెలుగు వస్తూ ఉంటూనే ఇక్కడ కౌశిక బ్రాహ్మణుడు గిలగిలా తనుకుని కింద పడిపోయాడు. వెంటనే సతీ అనసూయాదేవి దీర్ఘ సుమంగళీ భవ, వెంటనే అద్భుతమైనటువంటి ఆ కామె నోటి నుండే శరీరం వదిలేసినటువంటి కౌశికుడి ఆత్మ యమధర్మరాజు దగ్గరికి వెళుతూ ఉంది. ఆయన అష్టములో పట్టుకున్నాడు, దాన్ని కిందికి వదలాలా లేదా సందిగ్రహావస్థ. యముడు తన నియమాన్ని పాటిస్తూ ఉంటాడు, ఎవరడ్డ వచ్చినా ఒప్పుకోడు. వెంటనే ఏమైంది, నేనే పతిని త్రికాల శుద్ధిగా సేవించిన దాననైతే ఈ కౌశిక బ్రాహ్మణుడు ఆయురారోగ్యాలతో జీవించి 1000 సంవత్సరములు జీవించుగాక. వారి రోగాలు, వారి కర్మలు, వారి దుర్గుణాలు అన్నీ కూడా పోయి సద్గుణ సంపన్నుడై, సుగుణవంతుడై, ధీమంతుడై, సత్యవంతుడై 1000 సంవత్సరాలు వరదిల్లుగాక అని ఆదేశించి అక్కడ నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. యమధర్మరాజు పక్కన యమధర్మరాజును ఆదేశించాడు, యమధర్మరాజా ఆ కౌశిక బ్రాహ్మణుడి యొక్క ఆత్మను వదిలిపెట్టాడు. స్వామి అన్నాడు, లేదు జగన్మాత, ఆ పతివ్రతామతల యొక్క ఆదేశాన్ని ఎవరైనా శిరసావహించాల్సిందే. వెంటనే కౌశికుడి యొక్క ఆత్మ తిరిగి వాడి శరీరంలో ప్రవేశించిందే. అప్పటికి వాడికి ఉన్నటువంటి శరీర రోగ లక్షణాలు నిపోయాయి, సుందరమైనటువంటి స్వరూపంతో లేచికూర్చున్నాడు. ఈ లోపల పతి ఎప్పుడైతే శరీరాన్ని కింద పడేశాడో, పతి దేవా స్వామి అంటూ ఆ సుమతి కూడా శరీరాన్ని కింద పడేసి ఉంది. పతి స్పర్శ చేయి పెట్టి సుమతి అని తట్టి లేపాడు. ఆమె మెల్లగా కనులుప్పి చూచింది, సుందరమైనటువంటి ప్రతిరూపం కనపడింది, రోగ లక్షణాలు లేవు, కుష్ఠువ్యాధి లేదు, గుడ్డితనం లేదు, కుంటితనం లేదు, అద్భుతమైనటువంటి శరీరంతో విరాజమానమైనటువంటి ఆ కౌశిక బ్రాహ్మణుడు చూచి ఆనందపరశురాలై లేచింది. ఇరువురు వెళ్ళి సుమతి, కౌశికులు ఆ అనసూయావాద సాష్టాంగ వందనాలు ఆచరించారు. ఆమె ఆశీర్వచనం చేసింది, లోకాలను కాపాడి లోకబాంధవుని యొక్క గమనాన్ని కొనసాగింపచేసినటువంటి ఆ అనసూయామాత యొక్క శక్తికి, మరణించినటువంటి కౌశికుణ్ణి బ్రతికించినటువంటి శక్తికి అబ్బరపడినటువంటి ఆ త్రిమూర్తులు ఆకాశంలో ప్రత్యక్షమయ్యి, అమ్మా ఏమైనా కావాలో కోరుకో అన్న. ఆమె ఒకటే మాట చెప్పింది, మునుపు నా పతిదేవుడికి ఇచ్చినటువంటి వాక్కో, నా పతి తపస్సు చేస్తే మీరు ఏ వాక్కు ఇచ్చారో, మీకు మూలమైనటువంటి శక్తి ఏ వాక్కు ఇచ్చిందో, ఆ శక్తి మా గర్భంలో ప్రవేశించి మమ్మల్ని పునీతము చేయండి చాలు, నాకు వేరే కోరికలు లేవు. జగత్ కళ్యాణమై జగత్ కోసం లోకగురుడు కావాలని, జగత్తు జ్ఞానం ప్రసాదించేవాడు కావాలని, జగత్ రక్షకుడు కావాలని ఏ సంకల్పంతో నా పతిదేవుడు అహోరాత్రాలు వేల సంవత్సరాలు తపస్సు చేసి మీ నుంచి అనుమతి పొందాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి చాలు అని నమస్కరించింది. తదాస్తు అన్నారు దేవతలందరూ కూడా. కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు, అది మార్గశిర మాసం, శుక్లపక్షమి నవమి రోజున
అత్రిమహాముని మనసులో సంకల్పం కలిగింది. ఈవేళ దత్త జననానికి అంకురార్పణ చేయాలి. ఆయన ఎప్పుడైతే వేకువజామును ఈ సంకల్పం చేశాడో వెంటనే నారదుడు ప్రత్యక్షమయ్యా. అక్కడ అత్రి జగత్తులో ఇప్పటిదాకా ఏ శరీరాన్ని ధరించినటువంటి అద్భుతమైనటువంటి శక్తే. మునుపు ఆ శక్తి బ్రహ్మ సృష్టి చేయుచుండగా తనను పూజించలేదని మహాగణేశ రూపంలో దర్శనమిచ్చి బ్రహ్మను ఆదేశించి వెళ్ళిపోయింది. అదే శక్తి రాక్షసంహారణార్థం దేవతలందరూ సంకల్పిస్తే జగన్మాతగా అవతరించి రాక్షసంహారం చేసి వెళ్ళిపోయింది. కానీ ఆ శక్తి ఎవ్వరి శరీరంలోనూ ప్రవేశించలేదో. మొట్టమొదటిసారిగా ఆ విశ్వ శక్తి శబ్ద బ్రహ్మ నీ శరీరంలో ప్రవేశించి నీ ద్వారా అనసూయ గర్భంలోనికి వెళ్ళబోతున్నాడు. కాబట్టి జాగరూకుడవై, ధీమంతుడవై, సత్యవంతుడవై, దృఢవంతుడవై, సంకల్పసిద్ధుడవై నవరంధ్ర బంధ ఆసనంలో కూర్చో. ఒక్క రంధ్రాన్ని కూడా వదిలిపెట్టకో. నీ శరీరంలో కొద్ది సమయం నిక్షిప్తమై ఆ శక్తి తిరిగి తల్లి అనసూయాగర్భంలో ప్రవేశిస్తుంది. జాగ్రత్త వహించో. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ శక్తి నీ శరీరం నుంచి బయటికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది అని ఆరోగ్యుడు ఆదేశించగా అత్రిమహాముని సంకల్పం చేసుకుని ఒక ఆసనంలో నవరంధ్ర బంధనాసనం వేసుకుని ఆ 9 రంధ్రాలను కూడా శరీరంలో ఉండేటువంటి 9 రంధ్రాలను బంధించి ఆయన కూర్చున్నారు. అనసూయమాతను పిలిచారు. ఆమె కూడా ఎదురుగో ఆయనకు ఎదురుగో ఒక ఆసనంలో కూర్చుంది. ఆమెను ధ్యానయోగంలో కూర్చోమన్నారు. ఈయన ధ్యానయోగంలోని ఓడిపోయారు. మనసులో సంకల్పించారు ఆ త్రిమూర్తాత్మకమైనటువంటి శక్తినే, ఆ బాలరూపంలో దర్శించినటువంటి శక్తినే మనసులో స్మరించారు. ఆ శక్తి అత్రిమహాముని యొక్క త్రినేత్రం ద్వారా లోపల శరీరంలో ప్రవేశించింది. ఎప్పుడు ఎవరి శరీరంలో ప్రవేశించినటువంటి ఆ దివ్యశక్తి అత్రిమహాముని యొక్క శరీరంలో ప్రవేశిస్తూనే ఆయన శరీరం అంతా కంపించడం మొదలుపెట్టింది. ఎంతో దృఢవంతుడు, ధీమంతుడు, మహాతపశక్తి తపశక్తి కలిగినటువంటి ఆ మహాముని శరీరం కూడా విపరీతంగా కంపించింది ఆ శక్తి యొక్క మహిమ చేత. అలా కంపిస్తున్నప్పుడు ఆయన కనుల మీద పెట్టుకున్నటువంటి నవరంధ్ర బంధనలో కళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఆ బంధన కొంచెం తొలగిపోయి కళ్ళలోంచి ఆ శక్తి కొంచెం బయటకు వెళ్ళిపోయింది. అలా బయటకు వచ్చినటువంటి శక్తిని అష్టమాతృకులు తీసుకొని వెళ్ళి క్షీరసాగంతో నిక్షిప్తం చేశారు. కొంచెం శక్తి బయటికి పోతూనే అత్రిమహాముని శరీరం తన పూర్వస్థితికి వచ్చింది, తన ఆధీనంలోనికి వచ్చింది. దృఢపరుచుకున్నాడు, సంకల్పం చేసుకున్నాడు, మనసును సంకల్పం చేశాడు అనసూయ వైపు. ఈ శక్తిని అనసూయ వైపు పంపించాడు. అత్రిమహాముని యొక్క శరీరం నుంచి ఆ శక్తి వెళ్ళి అనసూయ గర్భాన్ని తాకింది. ఇక్కడ విచిత్రమైనటువంటి సన్నివేశం ఉంది. సురత క్రీడలు చేస్తే స్త్రీ పురుషు యొక్క కలియక వల్లనే సంతానం కలుగుతుంది అనేది సశాస్త్రీయము. ఇప్పటికీ జగత్తులో జరుగుతున్నది అదే. కానీ అత్రిమహాముని యొక్క అనసూయ యొక్క శరీరాలలో ఉత్పన్నమైనటువంటి దత్తశక్తి మాత్రం వాళ్ళు సురత క్రీడలలో కాదు, కేవలం తపోబల శక్తితో ఆయన సంకల్పం చేస్తూనే ఆ శక్తి వెళ్ళి ఆ తల్లి గర్భాన్ని తాకడం లోపలికి వెళ్ళి నిక్షిప్తమైంది. అక్కడ క్షీరసాగరంలో పడిపోయినటువంటి శక్తిని అష్టమాత్ర కూడా భద్రపరిచి సంరక్షణ చేస్తూ ఉన్నారు. 9 రోజులు గడిచిపోయింది. తొమ్మిదో రోజున 9 నెలలు లేరు స్వామి ఆ గర్భంలో. 9 రోజునే దత్తాత్రేయ స్వామి ఆ తల్లి గర్భంలోంచి ఉదయించాడు. శ్రీభద్రమారమణ గోవింద జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త. ఎప్పుడైతే స్వామి అవతరించారో లోకములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవతాశక్తులో, సమస్తమైనటువంటి దేవతలో మునులు అందరూ కూడా ఆకాశంలో వచ్చి ఆయన దర్శించారు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి జననం జరుగుతున్న కొన్ని క్షణాలకు ముందే అక్కడ క్షీరసాగరంలో సోముడు అనేటువంటి పేరుతో ఓ బాలుడు ఉద్భవించాడు. ఆయనే చంద్రుడయ్యాడు, ఆయననే బ్రహ్మాంశము అని కూడా అంటారు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి జన్మించారు. దత్తుడు అనగా తనను తాను ఇతరులకు ఇచ్చి వేసుకున్నవాడు, అర్పితం చేసుకున్నవాడు, అత్రిమహామునికి అర్పితమైనవాడు. అత్రి పేరును కలుపుకొని దత్తాత్రేయుడు అనేటువంటి పేరుతో ఈయన ప్రసిద్ధి చెందాడు.
స్వామి చిన్నవాడు నామకరణ మహోత్సవం చేశారు. దత్తాత్రేయుడు అనే దత్తుడు అనే లోకగురుడు అనే జనులందరూ పిలవడం మొదలుపెట్టారు. ఎందరెందరో దేవతలు మునులు యక్షులు కిన్నరులు కింపురుషులు అందరూ వచ్చి స్వామిని దర్శించిపోతూ ఉన్నారు. అత్రి మహాముని యొక్క ఆశ్రమంలో ఈ అలజడి జరగడం మొదలుపెట్టింది. ఇది భయంకరంగా జరుగుతున్నటువంటి అలజడి ఎందరో రావడము పోవడము జంబాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఆనాడు రాక్షస లోకాన్ని పరిపాలిస్తున్నాడు. వాడి యొక్క గూఢాచారం చూశారు. చూచి అత్రి మహాముని ఆశ్రమంలో ఏమో జరిగింది. ఎందుకంటే అత్రి మహాముని యొక్క శక్తి చేత అత్రి మహాముని ఆశ్రమ పరిసరాల దగ్గరికి వారు రాలేరు. దూరం నుంచే చూస్తూ ఉన్నారు. అత్రి మహాముని ఆశ్రమంలో ఏమో జరిగింది. దేవతలు మునులు అందరూ కూడా వెళ్ళి వస్తూ ఉన్నారు. అక్కడ ఏదో వింత జరిగింది, ఏదో జనం జరిగినట్టు ఉత్సవం జరుగుతూ ఉంది. ఆ లీలలు ఆ పాటలు ఆ ఉత్సవ యొక్క ఘోష మాకు వినపడింది అని వెళ్ళి జంబాసురుడిని చెప్పారు. దేవతలు మునులు యక్షులు అందరూ వస్తున్నారు అంటే జంబాసురుడికి యోచన వచ్చింది, ఏదో దేవతలందరూ కలిసి నన్ను సంహరించడానికి ఏదో పెద్ద ప్రయత్నం చేస్తున్నట్టున్నారు అత్రి మహామునితో చేరి అని ఆయన పాతాళములో ఆకాశంలో ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రాక్షస శక్తులన్నింటినీ కూడా సమావేశపరిచాడు. అందరూ సమావేశ అయ్యారు, చర్చించారు. అక్కడ ఏముందో తెలుసుకోవడం కంటే మనం ఆ అత్రి మహాముని ఆశ్రమంతో సహా నాశనం చేస్తే సరిపోతుంది అని అందరూ కలిసి ఓ మహాశక్తిని రాక్షస శక్తిని సృష్టించారు. దాని పేరు కృత్య. ఈ కృత్య అనేటువంటి శక్తిని సృష్టించారు. 1000 అడుగుల శరీరంతో ఉద్భవమైనటువంటి ఆ కృత్య నువ్వు అత్రి మహాముని ఆశ్రమం వెంగేయమని పంపించాను. అది అక్కడ బయలుదేరింది, ఆశ్రమం వైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉందే. ఇక్కడ దత్తాత్రేయ స్వామి పడుకుని ఆడుకుంటున్నాడు. అత్రి మహాముని ఆశ్రమం వెలుపల దూరంగా ఉన్నాడు తపోలోకాల్లో. అనసూయమాత అనుష్ఠానం చేసుకుంటూ దేవతార్చన దగ్గర కూర్చొని ఉంది. ఎవరు దేవతలు కానీ మునులు కానీ ఇంకెవరు ఈ రాక్షసి సృష్టించబడడం ఈ రాక్షసి బయలుదేరడము తెలుసుకోలేదు. కానీ అనసూయమాత గర్భములో ఆ మహాశక్తి యొక్క కొంచెం బీజం ఇంకా మిగిలిపోయి ఉంది గర్భంలో, పూర్తిగా అది బయటికి రాలేదు. ఆ లోపల ఉన్నటువంటి శక్తి ఈ కృత్య అనేటువంటి రాక్షసి రావడం గమనించింది. గమనించి గబగబా లోపల నుంచి బయలుదేరింది. ఆ తల్లి మంత్రాలు చదువుతూ అనుష్ఠానం చేసుకుంటున్నటువంటి నోటి నుండి ఒక్క అంగుళ మాత్రంతో బయటపడింది. కళ్ళు మూసుకొని మంత్రం స్మరణలో ఉన్నటువంటి తల్లికి తెలియలేదు. ఒక అంగుళం మాత్రంతో నోటిలోంచి పడి కిందికి గబగబా తిరిగి పూర్తిగా కిందికి వస్తూనే ఒక అడుగై అమిత వేగంతో మహాకోపంతో గబగబా బయటికి వెళ్ళిందే. ఆశ్రమం బయటికి వెళ్ళే లోపల మహాశక్తివంతమైందే. ఆ కుర్చీ కంటే ఇంకా ఎత్తు పెరిగి నేరుగా వెళ్ళి ఎదురుగా వస్తున్నటువంటి కుర్చీను ఒక ముష్టిఘాతంతో గట్టిగా కొట్టేసి అంగుష్టమాత్రంగా చేసి మింగేసింది ఆ కుర్చీ శక్తినే. ఆ కుర్చీ ఎప్పుడైతే గర్భంలోకి చెరిపోయిందో నిక్షిప్తమైపోయిందో ఆ శక్తికి కోపం క్రమంగా తగ్గింది. అలాగే అరణ్యం వైపు వెళ్ళిపోయింది. క్రమంగా మానవ శరీరాన్ని సామాన్యమైనటువంటి శరీరాన్ని ధరించింది. శాంతమైంది. మళ్ళీ వెనుదిరిగి చూడకుండా అరణ్యాల్లో వెళ్ళిపోయి తపోలోపాలకు వెళ్ళింది. అదే శక్తిని దూర్వాసుడు అనేటువంటి పేరు చూపిస్తాడు. ఇలా బ్రహ్మ యొక్క శక్తి చంద్రుడిగాను, విష్ణువు యొక్క శక్తి దత్తాత్రేయునిగాను, శివుని యొక్క శక్తి దూర్వాసునిగాను, త్రిమూర్తాత్మకమైనటువంటి ఆ దేవుడు మళ్ళీ త్రిమూర్తులుగానే ఇక్కడ అత్రి మహాములకు జన్మించారు. ఇలా జన్మించినటువంటి ఆ దత్తాత్రేయ స్వామి అత్రి నందనుడు క్రమంగా ఉపనయన వయసుకు వచ్చాడు. ఈ లోపల వేదాలను ఉపనిషత్తులను అక్కడ ఉన్నటువంటి మనులందరికి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ మునులందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళ వాళ్ళ సందేహాలను తపో సందేహాలను ధ్యానంలో ఉండే సందేహాలను యోగంలో ఉండే సందేహాలను ఆ మహర్షి యొక్క కుమారుడైనటువంటి చిన్నవాడు బాలుడి దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటే తెలిసిపోతుంది. వాడి ముఖం చూస్తూ ఉంటే ఆ ముఖంలోనుంచే సద్గురుదేవుడు జగద్గురు అయినటువంటి ఆ దత్తాత్రేయ స్వామి యొక్క సందర్శన మాత్రం చేతనే మునులు జ్ఞానవంతులు అవుతున్నారు. జ్ఞానవంతులు మునులు దేవతలందరూ నీ రూపమును దర్శించి అమితమైన ఆనందమును
పొంది ముక్తులు అయ్యిరయా ప్రణవ స్వరూప ఓ దేవా జ్ఞానులకే సుజ్ఞానమును నొసగి వారర బ్రోచితివి. ఆ మహాముని యొక్క కుమారుడైనటువంటి దత్తుడు జ్ఞానులు మహాజ్ఞానులైనటువంటి మహర్షులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే తపస్సిద్ధి పొందినటువంటి వాళ్ళను కూడా వాళ్లకు సుజ్ఞానాన్ని జ్ఞానంలో ఉన్నటువంటి అతి సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని ఆయన దర్శనం చేత వాక్కుల చేత వాళ్ళందరూ పొందడం మొదలుపెట్టారు. దత్తుడు లోకగురుడు, ఇతను సమస్త విద్యలకు మూలం, ఈ జగత్తుకు మూలం అని తెలుసుకున్నటువంటి మునులు తమ తమ పిల్లలందరినీ కూడా ఆయన శిష్యులుగా ఆయన ఇంటముడు పంపించారు. ఉపనయనం జరిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీ పార్వతీ సరస్వతులు 30 కోట్ల మంది దేవతలందరూ కూడా హాజరయ్యారు. మునులు అత్రి అనసూయ యొక్క పూర్వజులు అందరూ కూడా సమావేశమై దత్తాత్రేయ స్వామికి ఉపనయనం చేశారు. ఉపనయనం జరుగుతూనే ఆయన సాధనకై బయలుదేరి వెళుతూ ఉంటే ఆయన వెంటబడి అందరూ కూడా వేల మంది పరిగారు. ఎక్కడెక్కడో వెళ్ళడం, దారిలో ఎవరో చనిపోతే వారిని బ్రతికించడం, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఆరోగ్యం కలిగించడం స్పర్శ మాత్రం చేత, స్మరణ మాత్రం చేత సంతుష్టుడైనటువంటి దత్తాత్రేయ స్వామి అనేక లీలలు చేసుకుంటూ అలా వెళ్ళి ఒక శిలయేటిలో వెళ్ళి ఆ లోపలికి వెళ్ళిపోయారు. ఆయన వెంటబడి వచ్చినటువంటి శిష్యులందరూ కూడా ఉడ్డ నిండిపోయారు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు గడిచిపోయాయి. రోజులు గడిచిపోతూనే ఉన్నాయి, నెలలు గడిచిపోయాయి. ఓపికన్నవారు ఇంకా వస్తాడు, మనకు ఉపదేశం చేస్తాడు, మనం ఉద్ధరిస్తాడు అనుకున్నటువంటి వాళ్ళు కొందరు ఎదురు చూచి నిరాశపడి వెళ్ళిపోయారు. అలా 100 సంవత్సరాలు ఆ శరయేటిలో దత్తాత్రేయ స్వామి తన అనుష్ఠానాన్ని కొనసాగిస్తూ సమస్తమైనటువంటి సప్తచక్రాల్లో ఉన్నటువంటి యోగిని మాతలందరినీ కూడా వెంటబెట్టుకుని ఆయన పూర్ణ శరీరధారుడై బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చేటప్పటికీ ఆ ముందర ఆయన కోసం ఎదురు చూడడానికి నిలబడిన వేలాది మందిలో కేవలం 4 నిలబడ్డారు. వాళ్ళని కూడా పరీక్షించడానికి ఆ యోగిని దేవిని, ఆయన లోపల ఉన్నటువంటి యోగశక్తిని ఇందిరామాతను అనఘను తొడ మీద కూర్చోబెట్టుకుని ఆయన పైకి వచ్చాడు. ఆ పైకి వచ్చి ఆయన ఈ 4 చూచి వాళ్ళని ఇంకా మభ్యపెట్టడానికి ఓ మధువును సృష్టించుకొని ఆ మధు పాత్రను అనగాదేవికి ఇచ్చి ఆమె తాగిన తర్వాత తాను తాగి ఎన్ని లీలలు చేసినా ఆ 4 చేతులు జోడించుకుని నిలబడ్డారు. దగ్గరగా వచ్చిన దత్తుడు, నాయనా ఎందుకు నిలబడ్డారు, నేను భష్టునయ్యాను, శ్రీలోలున్నయ్యాను, మధువును కూడా నా దగ్గర ఏం పొందుదామనుకున్నాను. వాళ్ళు అన్నారు, గురుదేవా నువ్వు నిత్యశుద్ధుడివే, సమస్త ఆచార వ్యవహారములకు మూలం, నీవు అనాచారిగా కనపడుతున్నా సర్వము శుద్ధుడవై ఆచార్యవంతుడవై ఉంటావు. నీ యొక్క గొప్పతనం యోగం, నీ గురుతత్వం మాకు కావాలి, కానీ నీ చేష్టల్లో మాకు పని లేదు, మాకు శరణ ఇవ్వు అని పాదాలు పట్టుకున్నారు. వారి యొక్క భక్తి శ్రద్ధలకు విశ్వాసానికి మెచ్చుకున్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని 4 వేదాలకు పురుషులు చేశారు. వాళ్లే వేద పురుషులయ్యారు. వాళ్లే 4 కుక్కలుగా మారి తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ దత్తాత్రేయ స్వామి వెంటబడి ఉంటారు. దత్తాత్రేయ స్వామి ఫోటోలో మీరు అందరూ చూస్తున్నటువంటి 4 కుక్కలవే భక్తాదులారా. దత్తుడి యొక్క చరిత్ర ఇప్పుకుంటూ ఉన్నాం. ఆయనను మీ ముందు ప్రకటించుకోసం కోసం వేగంగా ఆ దత్త చరిత్రను చెప్పుకుంటూ వస్తున్నాను. ఆయన దర్శించండి, మనసులో శిరపెట్టుకోండి, ఆయన యొక్క గుణాలను, ఆయన యొక్క ప్రబోధాలని ఆచరించి ఆనంద పారుష్యుడు కండే. ఆయన దగ్గర నుంచి సాయినాథుని దాకా మనం ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త.